మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పడానికి ప్రతిరూపం వీళ్ళనమాట. వాళ్ళకు పుట్టిన చిన్న వేవి నా జగతి అనమాట. నాతో పాటు ఇంటర్వ్యూ కూర్చుంది, తనే ఇంటర్వ్యూ చేయాలనుకుంటుంది కానీ మాటలు కొంచెం నాకు అప్పచెప్పేసింది అనమాట. ఆల్రెడీ ఏం అడగాలో సో నేను అడిగేస్తాను. సో ఇప్పుడైతే జగతిని అయితే పంపించేస్తాను. జగతి వెళ్దాం, వెళ్ళి బామ్మ. అమ్మయ్యా బాయ్, వెళ్ళవా దా నా దగ్గరికి. ఎవరొద్దు, నేనే కావాలి. నా దగ్గర వస్తా. సార్ కూర్చో, ఇలానే కూర్చో. ఓకే, హాయ్ అండి. హాయ్ హాయ్. సంతోషి గారు, రవివర్మ గారు, సంతోషి వర్మ గారు, జగతి వర్మనా? ఓకే, అందరు వర్మల్ని కలవడానికి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఫంకీ ప్రాంక్స్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినట్టుంది కదా. ఓకే, కానీ నాకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి ఉన్న డౌట్, మమ్మీ అని ఎందుకు పిలుస్తారు ఆవిడ్ని? యా, ఓకే, అది చెప్పడానికి ముందు సో మన బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే సో తప్పకుండా మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్సో. ఫ్రెష్గా ఎవరన్నా మమ్మల్ని వీళ్ళు ఎవరో నాకు తెలియదని కొత్తగా చూసే వాళ్ళకి ఎవరన్నా ఉంటే కనుక మన ఛానల్స్ ఫంకీ ప్రాంక్స్ అదర్స్ ఛానల్స్ ఉంటాయి బావమంటారని కొడితే, సో అటు వెళ్తే మేము ఎవరో మీకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ అందరికీ, లవ్ యూ ఆల్. నేను ఇంట్రొడక్షన్ చెప్తా. హాయ్, హలో, వెల్కమ్ టు బ్యూటిఫుల్ ఫంకీ ప్రాంక్స్. అంతేనా? బ్యూటిఫుల్, ఓకే, డన్. అదొక లవ్లీగా పిలుచుకుంటాను నేను. అంతే, లవ్లీగా అంటే బుజ్జో కన్నో బంగారం అని పిలు. లవ్లో ఉన్నప్పటి నుంచి నాకు అట్లా పిలవాలనిపించింది. ఆ డే కూడా గుర్తులేదు, మరి ఎందుకు అది కంటిన్యూ అయిపోయింది. ఓకే, క్యూట్ గానా. ఓకే, అంటే మీ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మామూలుగా మీ ఇద్దరు భావమర్దలు అంతే కదా, ఒరిజినల్ భావమర్దలే కదా, సిరీస్ లో స్టార్ట్ చేసిన భావమర్దలే. సొంత మా వదిన చెల్లి. వదిన చెల్లి, ఓకే ఓకే. మరి ఎక్కడ స్టార్ట్ అయింది లవ్ స్టోరీ అసలు? నేను హైదరాబాద్ లో తిన్న విలేజ్ లో ఉన్నప్పుడు. మీరు హైదరాబాద్, తను ఏ విలేజ్? వెల్తూర్. సరే, వెల్తూర్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వెల్తూర్. ఓకే, నేను బీటెక్ సెకండ్ ఇయర్ చేసే టైంలో వీళ్ళ సిస్టర్ ఉంటది, తను నా జూనియర్, ఇంకా సబ్ జూనియర్ అనమాట. సో తను నేను ఫ్రెండ్లీగా ఫైటింగ్ అట్లా ఉంటుండే, అట్లా నంబర్ ఉంది కాబట్టి ఆ టైంలో తను కాల్ చేసి తినకపోవడం, సరే ఏంటి మమ్మీ అది, మీరు అప్పుడు నాకు కాల్ చేశారు కదా, శ్వేత వాళ్ళు కాల్ చేసి మాట్లాడిండే, వీళ్ళ అక్క సిస్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అందరు గ్యాంగ్, అట్లా క్యాజువల్ గా మాట్లాడదామని చేసారు. సో అదే టైంలో తినకి కాల్ ఇచ్చేసి వాళ్ళు సైడ్ అయ్యారు. ఓకే, వాళ్ళు సైడ్ అయిన తర్వాత మేము అటాచ్ అయ్యారు. వాళ్ళు కాల్లో సైడ్ అయ్యారు, అటాచ్ అయిపోయారా? ఏంటి ఫస్ట్ కాల్ కి అట్లా లేదు, జస్ట్ అంటే ఫస్ట్ కాల్ మాట్లాడినప్పుడు ఏం చదువుతున్నావు, అది బాగా చదువుకో అట్లా. అంటే ముందు ఒక అమ్మాయి ఉంది, ఇలా నాకు మరదలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చదువుకుంటుంది అనే విషయం మీకు తెలుసా? తెలుసు. ఓకే, కానీ ఆ అమ్మాయి పైన అంత కాన్సంట్రేషన్ లేదు. ఓకే, అందరితో పాటు అట్లా ఉంది అని ఐడియా ఉంది. ఓకే, ఆ రోజు కావాలని ఫోన్ ఇచ్చారా తనతో మాట్లాడు అని? లేదంటే యాక్సిడెంట్ గా అయిపోయింది. వాళ్ళు మాట్లాడుతూ అది సంతు ఉంది ఇక్కడ, సంతుతో మాట్లాడని నాకు ఇస్తే నేను కూడా కొంచెం కొత్త కాబట్టి ఒక పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడతాం మనం, ఓకే అట్లా మాట్లాడి నేను అదే అడగబోతున్నా, అన్నాను అంకుల్ అని ఉండాల్సిందే. ఓకే, బాబా వాళ్ళ తమ్ముడు అని తెలుసు, సో అన్న అవ్వడు కదా. కొబ్బరి నూనె అని చూపించారు, అర్థమైందా మీకు బ్రెయిన్ ఇక్కడ ఉందంట? రవి గారికి ఎక్కడ ఉంది? ఒళ్ళంతా బ్రెయిన్ ఉంటుంది అంట, నిజమేనా? ఇక్కడ చెప్పేసాను ముందే నేను. ఒళ్ళంతా కెమెరాస్ ఉంటాయేమో, ఇంట్లో అంతా కెమెరా, ఎక్కడ పెట్టినా ప్రాంక్స్ ఏం చేస్తున్నాడో. ఒకవేళ నిజంగా మీకు ఏదైనా చెప్తున్నా ఓకే, ఎక్కడో కెమెరా పెట్టుంటాడు ప్రాంక్ అనుకుంటుంటారు కదా మీరు. అంటే అది ప్రాంక్ చేయడానికి ఒక 2-3 డేస్ పడుతుంది టైం. ఓకే, మొన్న కూడా పాపం వాళ్ళు ఇంటర్వ్యూకి ఎవరు వచ్చారు వాళ్ళ మీద కూడా వేసేసాడు అనమాట. అట్లా అంటే ఒకటి కెమెరా ఎక్కడో ఒక దగ్గర పెట్టేస్తాడు. ఓకే, సో అది అక్కడే ఉంటది కదా అనుకుంటాం మనం, మన పని మీద మనం ఇంట్లో అయిపోతా ఉంటది. సో అప్పుడప్పుడు ఆ మ్యాటర్ ఒక 2-3 డేస్ సాగదీస్తా ఉంటాడు. మనం ప్రాంక్ అని ఎట్లా అనుకుంటాం, నేను ఏదైతే చేయాలనుకుంటానో దాన్ని 2 డేస్ కొంచెం రుద్దుతా మా ఇంట్లో. నేను కెమెరా పెట్టడానికి బిఫోర్ కొంచెం గట్టిగా స్టార్ట్ చేస్తా, ఆ టైం వరకు ప్రాంక్ అనే చెప్పేంత వరకు కొంచెం ఎక్కువ మైండ్ లో ప్రిపేర్ చేస్తా, చేసి అట్లా లాస్ట్ ప్రాంక్ అనేది నా బాబు రే అని అంటాను. ముందు నుంచే ప్రిపేర్ అయిపోయి యాక్చువల్లీ అది ఒక మినిమం 1 అవర్ అన్న రికార్డ్ అవుతుంది వీడియో మొత్తం, ఎందుకంటే చాలా సేపు డైరెక్ట్ పెట్టేసి చేయడానికి రాదు కాబట్టి రికార్డ్ అయిపోతుంది. తర్వాత ఎక్కడో దగ్గర ప్రాంక్ అని చెప్పడం, మళ్ళీ ఎడిటర్, మా ఎడిటర్ అంటే ఆ అబ్బాయి మొత్తం తీసేసి ఓన్లీ
ఇప్పుడు ఆ రోజు ఫోన్ కాల్ చేశారు, మీరు ఏం చెప్పారు? చదువుకుంటున్నానండి, బాగా చదువుకుంటున్నాను, నాది కూడా ఫస్ట్ ర్యాంక్, నేను ఇది చెప్పేసి పెట్టేసి ఉంటారు కదా, మరి కనెక్షన్ ఎలా స్టార్ట్ అయింది? తర్వాత మెల్లమెల్లగా కాల్స్ ఎట్లనో ఒక వన్ నడిచినాయి, మెసేజెస్ అసలు అసలు ఎలా వీళ్ళ సిస్టర్ మొబైల్ నుండి అనుకుంటా కదా, డాడీ ఫోన్ అనుకుంటా, డాడీ ఫోన్. ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఆల్మోస్ట్ ఇప్పటికి 8 ఇయర్స్ అయింది, 8-9 ఇయర్స్ అయిపోయింది. అందుకని మర్చిపోయారు లవ్ స్టోరీ ఇద్దరు. స్టార్టింగ్ ఎట్లా అయింది అది అంటే కాల్ కనెక్షన్ గుర్తుంది, తర్వాత మేము క్లోజ్ అవ్వడానికి ఏంటి అనేది కొంచెం గుర్తు రావట్లేదు. లవ్ ఎలా స్టార్ట్ అయిందో గుర్తులేదు ఇద్దరికి, అంటే అంత కనెక్షన్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది గుర్తులేదు. అంత కనెక్షన్ ఎలా స్టార్ట్ అయింది? ఊరికే మాట్లాడుకుంటూ ఉన్నారు, జస్ట్ క్యాజువల్ టాక్స్, ఇక అట్లా అయిపోయింది. సో నేను అందంగా ఉండడం నా బుద్ధి తక్కువ అనుకుంటా, అదేనా? అరే అదే అంటే అందంగా ఉన్నాడు అబ్బాయి, మంచి మైండ్. ఒక నిమిషం, మిగతాదంతా ఓకే, మంచి మైండ్ యాక్టివ్, ఇదంతా ఓకే, అందంగా ఉన్నారు చెప్పారు, అది కొంచెం ఆ ఏజ్ లో ఫొటోస్ ఒకసారి చూపిస్తే వాళ్ళు వాళ్ళే చెప్తారు. అట్లా అందంగా ఉన్నారని మీరు ప్రపోజ్ చేశారా తనకి? నేను చేయలేదు, బాగానే చేశాడు. అంటే నేను చెప్తా బాబా వెయిట్, అంటే నా నుంచి పాజిటివ్ టాక్స్ మొత్తం పాజిటివ్ గానే ఉండడం చూసి సో ఈమెకి నేను ఇష్టమే అన్నట్టుందని చెప్పేసి ప్రపోజ్ చేశాడు. సో నేను ఫిక్స్ అయ్యి, అంటే తినకి నేను ఇష్టమే, నేను ప్రపోజ్ చేసినా నువ్వు అన్నదు అనే కాంటెంట్స్ వచ్చేంత వరకు నేను ప్రపోజ్ చేయలేదు. ఓకే, నేను ప్రపోజ్ చేసినా తను యాక్సెప్ట్ చేస్తుంది 100% అనే టైంలో, అప్పుడు ఇంక నేనే ఒక ప్లేస్ ఒక టైం అన్ని సెట్ చేసుకొని ఇక్కడ తీసుకెళ్లి ప్రపోజ్ చేశాను. హైదరాబాద్ లో ఉన్నారు, ఇక్కడ మహబూబ్ నగర్ లో ఉన్నారు కదా, మరి ఎక్కడ? ఆగస్ట్ 15 ఆఫ్టర్నూన్ 1:43 తీసుకెళ్ళిన పిల్లల మర్యాద ఒకటి ఉంటది అక్కడికి వెళ్ళి ఆ టైం కి తిని అక్కడ సెట్ చేసుకుని ఆ టైం అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నా. ఏం చేద్దాం, మీరు ఎందుకు పిలిచినా ఇదేదో మాట్లాడు, సరే కొద్దిసేపు ఆకొద్దిసేపు టైం చూసుకొని ఆ టైం కి ప్రపోజ్ చేసి. ఎందుకు ఆ టైం కి? అది ఒకటి లైఫ్ లాంగ్ గుర్తుంటా, మంచి 1:43 అంటే ఐ లవ్ యూ 1 hour 43 minutes కని కరెక్ట్ గా అనుకొని ప్రపోజ్ చేశారు. ఏమిచ్చి ప్రపోజ్ చేశారు? రింగ్. రింగ్ గోల్డ్ 20 రూపాయలు రింగ్ ఇచ్చినా కూడా తీసుకున్నారు. ఎంత గొప్ప మనసు అండి సంతోషి. అంటే అప్పుడు నాకు షాక్ లో ఉన్నా అన్నమాట, సడన్ గా అని చెప్పి యాక్సెప్ట్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు, సైలెంట్ గా. అయినా మీ ఇంట్లో నుంచి పంపించారు బయటకి? అట్లా నేను హాస్టల్లో ఉండే అప్పుడు, ఇంటర్ హాస్టల్లో 10th వరకు. మా డాడీకి తెలుసు, అంటే అప్పుడు ఇంటర్ మీరు ఇంటర్ లో ప్రపోజ్ చేశారు. ఆగస్ట్ 15th తన స్వాతంత్రాన్ని తీసేసుకున్నారు. అది కూడా సడన్ గా వచ్చాడు అన్నమాట. ఓకే, నాకు తెలీదు వచ్చాడని. హాస్టల్ బయట వాళ్ళు సీనియర్స్ అందరూ సంత మీ బాబు వచ్చాడు, మీ బాబు వచ్చాడు అంటే మా బాబు ఎందుకు వచ్చాడు ఇప్పుడు అని చెప్పి వచ్చి చూస్తే ఉన్నాడనమాట. ఓకే, ఫిస్ట్ ఆ రోజు అంతా కొంచెం గందరగోళం అయింది. అప్పుడప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని దన్మాన్ పట్టుకెళ్ళిపోయినా టైం వరకు వెయిట్ చేసి అట్లా ప్రపోజ్.